హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నిఖిల్ అన్న స్పై మూవీ అయితే చూసి రావడం జరిగింది. కార్తికేయ టూ అటువంటి హిట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన మూవీ ఏదైతే ఉందో అదే స్పై మూవీ. ఈ మూవీ రాయ్ ఏజెంట్ అనే క్రమంలో జరుగుతుంది. ఆ క్రమంలోనే జై అనే పాత్రతో మన నిఖిల్ అన్న అయితే మనకు కనిపిస్తాడు. తన మిషన్ కోసం తప్పిపోయినటువంటి అన్న కోసం వెతుక్కుంటూ వెళ్తాడు మన నిఖిల్ అన్న. ఆ వెతుక్కుంటూ వెళ్లే క్రమంలోనే అంబేద్కర్ కి సంబంధించినటువంటి ఒక పుస్తకం అయితే దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని పట్టుకొని ఎటు వెళ్ళాలి, ఏం జరుగుతుంది అనేది మన సినిమాలో చూసుకోవాలి. సినిమాలో చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే నిఖిల్ అనే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఇంట్లో నుంచి ఒక ఆడియన్స్ స్పై మూవీ చూడడానికి వెళ్ళాలంటే కేవలం ఒకే ఒకటి, మన నిఖిల్ అన్న మీద ఉన్నటువంటి నమ్మకంతో అయితే సినిమా చూడటానికి అయితే వెళ్తాం. సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైందంటే నిఖిల్ అన్న యాక్షన్ అయితే బాగుంటుంది. యాక్షన్ సీన్స్ లో నిఖిల్ అన్న చేసినటువంటి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి సన్నివేశాలు అయితే సినిమాలో చాలా బాగా చూపెట్టారు. ఇదనేది మనకు సెకండ్ హాఫ్ లో టచ్ అవుతుంది. సినిమాలో ఇంటర్వెల్ సమయంలో అయితే కొంచెం థ్రిల్ అని అనిపిస్తుంది. సినిమా అనేది ఓవరాల్ గా అయితే థ్రిల్ మూవీకి సంబంధించినది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ సినిమాని చాలా బాగా చూడొచ్చు. సినిమాలో ఎవరి పాత్ర ఎలా ఉన్నా సరే నిఖిల్ అన్న అయితే తను పడే కష్టం అయితే తను పడ్డాడు చాలా. అయితే స్టోరీని డిఫరెంట్ గా ఎంచుకోవడంలో ఎవరైనా ముందున్నారంటే అది కేవలం ఇండస్ట్రీలో ఖచ్చితంగా నిఖిల్ అన్న అనే చెప్పొచ్చు. స్టోరీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన స్టోరీ లైన్ కార్తికేయ గానీ స్పై గానీ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంది సెకండ్ హాఫ్ లో స్టోరీ అనేది స్లోగా వెళ్తుందని అంటున్నారు. స్లోగా అయితే వెళ్ళదు, ఒక బాగానే ఉంటుంది స్టోరీ అయితే చూడవచ్చు. క్లైమాక్స్ కొంచెం మనం ఊహించినట్టు ఉంటుంది. కొన్ని ట్విస్ట్లు అయితే మనం ఇస్తాం, కొన్ని అయితే ఊహించలేము. సినిమాలో బీజిఎం గానీ సాంగ్స్ అని చాలా బాగున్నాయి. నాన్నగారు అయితే గెస్ట్ రోల్ కనిపించారు ఈ సినిమాలో. ఇండస్ట్రీకి ఆడియన్స్ కి కొత్త కథలు ఇవ్వడంలో నిఖిల్ అన్న ఎప్పుడైనా సరే ముందుంటాడని మళ్ళీ స్పై మూవీ తోటి అయితే నిరూపించారు నిఖిల్ అన్న. థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు అయితే సినిమా అనేది థియేటర్ లో చూడండి. ఈ సినిమాని ఐబుమాలో గానీ మూవీ రిలీజ్ లో కానీ చూడటానికి ఎంకరేజ్ చేయకండి. తొలి ఏకాదశి రోజు ఈ సినిమా రిలీజ్ అయింది. ఫ్యామిలీతో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయండి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివ్ వాళ్ళు చెప్పినంతగా అయితే వాళ్ళకి ఏమీ లేదు. ఉంటే సినిమా అన్నాక ఒకటి రెండు మూడు మైనస్లు ఉంటాయి, కానీ సినిమాకి మెయిన్ ప్రాణం ఏదైతుందో అది కేవలం నిఖిల్ అన్న. నిఖిల్ అన్న ఎంత కష్టపడాలో సినిమాకి అంతలా కష్టపడ్డాడు. తను ప్రతి సినిమాకి ఎంత కష్టపడతాడు ఈ సినిమాకి కూడా అంతే కష్టపడ్డాడు. సినిమాని థియేటర్లో చూడండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.